జగిత్యాల్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ కోరుట్ల ఎమ్మెల్యే గారు నేను వెంటనే ఊరికొస్తామనే మాట కూడా విజ్ఞప్తిస్తాను. మీకు మేమందరం అండగా ఉంటాం. సమస్యలు ఏమన్నా ఉంటే శాసన మండలిలో గొంతు విప్పడానికి రమణన్ ఉన్నాడు, జిల్లా పరిషత్ లో గర్జించడానికి మీ చైర్మన్ ఉన్నది, శాసనసభలో మీ తరఫున గొంతు విప్పడానికి మరి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం కానీ బాధపడవలసిన అవసరం కానీ లేదు. ఒక్క రెండు నెలలనే మీకే అర్థమవుతుంది. ఒక్కటంటే ఒక్కటి, ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ దొంగకు జీవన్ రెడ్డి ఎనియాడు. ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా, ఒక్క బీఫామ్ కూడా ఎనియాడు. ఈ బల కొడతాడు నాకు తెలుసు జీవన్ రెడ్డి సంగతి. ఈయన బతకని కూడా బతకనియాడు. ఈయన కేవలం ఆ క్రషర్ కాడ కూర్చొని కాంకర్ ఏరుకుంటా ఉండాల్సిందే తప్ప ఈయన తన అయ్యేది లేదు పోయేది లేదు. వాళ్ళ వియ్యంకుని తీసుకొచ్చి కాంట్రాక్ట్లు చేసుకోవాలి, పైసలు ఏరుకోవాలి, పైసలు లెక్క పెట్టుకోవాలి, క్రషర్ కాడ పోయి కాంకర చూసుకొని సంతోషపడు తప్ప అయ్యేది లేదు పోయేది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఈయనకు భవిష్యత్తు కూడా లేదు. పెద్దలు ఎప్పుడొక్కటి చెప్తారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు, బాయిలో దుంకిండు బండగట్టుకొని ఆయన జావని మనం ధైర్యంగా నిలబడదాం. లోకల్ బాడీ ఎన్నికల్లో మీకండగా మేమందరం ఉంటాం. నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా, కవితక్క కూడా వస్తుంది, తప్పకుండా తిరుగుతుంది, తప్పకుండా మీ అందరికి అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినామో అంతకంటే డబుల్ కష్టం చేద్దాం, వీన్ని ఓడించేదాకా తప్పకుండా ఎంబడబడదామనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, థ్యాంక్ యూ. నేను ఒక రెండు మూడు పేర్లు చెప్పలేదు. మల్లాపూర్ ZPTC శ్రీనివాసరెడ్డి గారు, కొరుట్ల ZPTC లావణ్య రాజ